హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు స్వయం శిక్ష. మనం ప్రీవియస్ క్లాసెస్ నుంచి మనం కరెంట్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ చేసుకున్నాం. సో అందులో భాగంగా ప్రీవియస్ క్లాస్లో మనం నానో యూరియా సంబంధించి మనం స్టార్ట్ చేసుకున్నాం. అంటే నానో యూరియా ఫెర్టిలైజర్ ఏంటి, లిక్విడ్ రూపంలో మనం యూరియాకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం. అంటే కన్వెన్షనల్ యూరియా కన్నా నానో యూరియా ఎలా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నిన్న క్లాస్లో చూసాం. అయితే దానికి సంబంధించి క్వశ్చన్ చూసుకుంటే, ఇండియాస్ ఫస్ట్ లిక్విడ్ నానో యూరియా ప్లాంట్ వాజ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని ఇచ్చారు. సో ఇలాంటి ఫస్ట్ అనే కీవర్డ్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషల్లీ మనకి ఏబిపిఎస్సి కావచ్చు, టీఎస్పిఎస్సి కావచ్చు, గ్రూప్స్ అనే ఎగ్జామినేషన్ సంబంధించి కంపల్సరీ అడుగుతారు ఫస్ట్ అనే కీవర్డ్. మీరు ప్రిపరేషన్ పరంగా కూడా ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు, మనకి ఫస్ట్ అనే కీవర్డ్ ఎప్పుడొచ్చినా కంపల్సరీ నోట్ చేసుకోండి. అలాంటి కీవర్డ్, ఫస్ట్ కీవర్డ్ ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. సో తెలంగాణ, కేరళ, తమిళనాడు, గుజరాత్. సో రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సో ఫస్ట్ లిక్విడ్ నానో యూరియా ప్లాంట్ అనేది గుజరాత్లో లాంచ్ చేశారనమాట, ఇనాగరేట్ చేశారు. సో ఎక్కడంటే అది కలోల్ అనే సిటీలో ఇది ఇనాగరేట్ చేశారనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ లిక్విడ్ నానో యూరియా ప్లాంట్ అంటే నానో యూరియాకి సంబంధించి మనం ప్రీవియస్ క్లాస్లో తెలిసింది. సో నానో యూరియా ఏంటి, కన్వెన్షనల్ యూరియా ఏంటి, డిఫరెన్సెస్ కూడా చూసాం. సో ఎవరైనా చూడకపోతే క్లాస్ చూడండి, ఈజీగా ఈ క్వశ్చన్ మైండ్లో ఉంటుంది. కంపల్సరీ రాబోయే ఎగ్జామినేషన్, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది కదా, టీఎస్పిఎస్సి గ్రూప్ 1, కంపల్సరీ ఇలాంటి క్వశ్చన్ రావచ్చు, ఈ క్వశ్చన్ రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్ ఉంది నాకు. సో అయితే ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే ప్రెజెంట్ రిఫార్మ్స్. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం పోలీస్ రిఫార్మ్స్ చూసాం, పోలీస్ అండ్ ఎథిక్స్ రిలేటెడ్గా పోలీస్ సంస్కరణలు ఏం చేస్తే బాగుంటుందని. అయితే ఈరోజు ప్రెజెంట్ రిఫార్మ్స్ అంటే జైల్ రిఫార్మ్స్, జైళ్ళ సంస్కరణలకు సంబంధించి ఈరోజు మాట్లాడుకుంటాం. ఎందుకంటే రీసెంట్గా యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్టికులర్గా అన్ని రాష్ట్రాలకి ఈ జైల్స్ని ఆధునీకరించండి అని చెప్పారు. అదేవిధంగా త్వరలో మనకి జైల్ సంస్కరణలకు సంబంధించి ఒక కొత్త చట్టం కూడా తీసుకురాబోతున్నాం అనేది కూడా ఆయన తెలిపారు. కాబట్టి ఆ కోణంలో మనం ప్రిజన్ రిఫార్మ్స్ ఏ విధంగా రావాలి, అవి ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. ముఖ్యంగా కంటెక్స్ట్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. సో ఏ విధంగా యూనియన్ హోమ్ మినిస్టర్ ఎందుకు చెప్పారు ఏంటి అనేది, అదేవిధంగా ఇన్ఫర్మేషన్, ఈ పర్టికులర్ న్యూస్ సంబంధించి రీసెంట్ న్యూస్ ఏ విధంగా అతను చెప్పారు, అదేవిధంగా ఇంకా ఏం చేయాలని చెప్పారు అనేది కూడా మనం చూద్దాం ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా. అదేవిధంగా అదర్ ఇష్యూస్ ఫేస్డ్ బై ప్రిజనర్స్ అంటే సాధారణంగా జైళ్ళ సంస్కరణలు పక్కన పెడితే ముందుగా జైళ్ళలో మగ్గుతున్న ఆ ఖైదీలకు సంబంధించి సమస్యలు ఏమున్నాయి అనేది కూడా మనం చూద్దాం. సో అదర్ ఇష్యూస్ అనేవి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ సంబంధించి కూడా, అంటే జీవించే హక్కు, అదేవిధంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి, పర్సనల్గా ప్రిజనర్స్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడతాం. సో రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ జైల్ రిఫార్మ్ సంబంధించి సుప్రీంకోర్టు కావచ్చు లేదా లా కమిషన్ కావచ్చు ఎవరైనా రికమెండేషన్స్ ఏమున్నాయి ఇంపార్టెంట్గా కూడా మనం చూద్దాం. అదేవిధంగా వే ఫార్వర్డ్ రూపంలో ఇంకా ఏం చేయాలి, ప్రస్తుతం మనం ఏం చేసాం, ఏం చేస్తున్నాం, సో ఇంకా చేయాల్సింది ఏముంది, తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో టోటల్గా ప్రెజెంట్ రిఫార్మ్స్ గురించి ఈరోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో అయితే కంటెక్స్ట్కి సంబంధించి మాట్లాడుకుంటే రీసెంట్గా యూనియన్ హోమ్ మినిస్టర్ ఇలా స్టేట్స్ని, అన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ కంపల్సరీ జైల్స్ని మోడర్నైజ్ చేయాలి అనేది అతను సూచించారు. సో ఇక్కడ కంపల్సరీ త్వరలో మనకి జైల్ రిఫార్మ్స్ సంబంధించి అంటే జైళ్ళ సంస్కరణలకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాం అనేది కూడా అతను ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఈ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా మనం చూసుకుంటే ఈ న్యూస్ పరంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ సంబంధించి మనం చూసుకుంటే అతను కొలోనియల్ జైల్ సిస్టమ్ గురించి కూడా చెప్పారు. అంటే మనకున్న పురాతన అంటే వలసవాద జైలు వ్యవస్థ ఎలా ఇప్పటి వరకు మనం కొనసాగిస్తున్నాం అనేది కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి చాలామంది విమర్శకులు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికీ మగ్గుతున్న ఖైదీలకు సంబంధించి, ఆ వ్యవస్థకు సంబంధించి మనం చేంజ్ అయితే కావాలి అనేది కూడా ఆయన దీని గురించి మాట్లాడారు. బ్రిటిష్ కాలం ఎందుకు ఈ కొలోనియల్ జైల్ సిస్టమ్ అప్పుడు ఎందుకు ప్రవేశపెట్టింది, మన పర్టికులర్ ఖైదీల్ని రాజకీయ వ్యతిరేకత కలిగిన ఖైదీలకు సంబంధించి వాళ్ళు రాజకీయ ఖైదీలుగా వాళ్ళు ఎంత మన వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు అనేది మనం చూసాం. సో ఆ విధంగా ఆ కొలోనియల్ జైల్ సిస్టమ్ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం అనేది ఇక్కడ ఆయన ఉద్దేశం. సో అదేవిధంగా నీడ్ ఫర్ మోడర్నైజేషన్ ఆయన దృష్టిలో పర్టికులర్గా మోడర్నైజేషన్ అంటే కంపల్సరీ జైలుకి సంబంధించి మాట్లాడుకుంటే టెక్నాలజీ యూజ్ చేయాలి, అదేవిధంగా సెక్యూరిటీ
ప్రొటెక్షన్ అనేది పక్కాగా సెక్యూరిటీ అనేది స్ట్రింజెంట్గా ఉండాలి, స్ట్రిక్ట్ రూల్స్తో ఉండాలనేది కూడా ఈయన చెప్పారు. అదేవిధంగా ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో ప్రజనర్స్ సంబంధించి మారేలా కొన్ని కొన్ని యాక్టివిటీస్ కావచ్చు, కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ కావచ్చు, హెల్త్ ప్రోగ్రామ్స్ కావచ్చు, హెల్త్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి ఉండాలి. సో అదేవిధంగా వాళ్ళకి వివిధ రకాల కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ అది మేజర్గా వాళ్ళు బయటికి అంటే సొసైటీలో ఏకమయ్యేలా చేసే రీతిలో ఆ మైండ్ అనేది సో కంపల్సరీ మనం మార్చాల్సిన అవసరం ఉందనేది కూడా ఆయన చెప్పారు. సో మోడల్ ప్రిజన్ మాన్యువల్ అంటే 2016కి సంబంధించి మనం మాట్లాడుకుంటే అంటే అంతకుముందు ఉన్నది కంపేర్ చేస్తే మనకి 2016లో ఒక మోడల్ ప్రిజన్ మాన్యువల్ అనేది అంటే కొత్త ఒక జైలుకి సంబంధించిన ఒక బుక్కు బుక్లా ఒక పుస్తకంలా తీసుకొచ్చారు, రూల్ బుక్లా 2016కి సంబంధించి. సో అందులో ఏమున్నాయంటే ప్రత్యేకంగా ఈ మానవ హక్కుల గురించి కావచ్చు లేదా వాళ్ళకి సంబంధించిన రిహాబిలిటేషన్ అంటే పునరావాసం సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ పర్టికులర్గా ఈ రైట్ టు ఎడ్యుకేషన్, ఈవెన్ డెత్ పెనాల్టీ విధించిన వాళ్ళకు కూడా ఈ చదువుకునే హక్కు కూడా రైట్ టు ఎడ్యుకేషన్ కూడా అమలు చేయాలనేది కూడా ఇందులో మోడల్ ప్రిజన్ మాన్యువల్లో రూపొందించబడింది. సో ఇవి కూడా మనకి ఇంపార్టెంట్, 2016 నుంచి ఉత్తర్వులు అనేవి ఉన్నాయి. సో అయితే స్టేట్స్ పొజిషన్ ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు అన్ని స్టేట్స్ అన్ని యూనియన్ టెరిటరీస్ ఈ విధంగా మోడర్నైజ్ చేయాలి అనేది ప్రకటించారు. అయితే స్టేట్స్ పొజిషన్ ఎంతవరకు ఉంది ఇప్పటివరకు మనం గమనిస్తే స్టేట్ పరంగా మాట్లాడితే ఫస్ట్ ప్రిజన్ అనేది సెంట్రల్ టాపిక్గా స్టేట్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ప్రిజన్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అకార్డింగ్ టు ద 7th కాన్స్టిట్యూషనల్ అంటే షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ప్రిజన్ అనేది స్టేట్ రాష్ట్ర జాబితాలోకి వస్తుంది, ఇక్కడ గమనించాలి. అంటే ఇక్కడ ప్రిజన్స్ అడ్మినిస్ట్రేట్ సంబంధించి కావచ్చు, మేనేజ్మెంట్ సంబంధించి కావచ్చు, స్టేట్ చేతిలోనే ఉంటుంది, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ స్టేట్లోనే చేతిలోనే ఉంటుంది కాబట్టి సెంటర్కి సంబంధం లేదు, బట్ వాళ్ళు కంట్రోల్ అయితే ఉంటుంది సో రాజ్యాంగ పరంగా. సో అయితే మోడల్ యాక్ట్ ఫర్ అంటే స్టేట్స్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే పొజిషన్ పరంగా మాట్లాడుకుంటే ఇప్పుడు మొత్తం రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో మనం చూసుకుంటే టోటల్ ఇప్పటిదాకా 11 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే ఈ పర్టికులర్ మోడల్ ప్రిజన్ మాన్యువల్ని పాటిస్తున్నాయి. 2016కి సంబంధించి ఉన్న ఈ ఉత్తర్వులకు సంబంధించి పాటిస్తున్నాయి, మిగతా స్టేట్స్ కూడా పాటించాలి అనేది కూడా ప్రముఖ మన యూనియన్ హోమ్ మినిస్టర్ పేర్కొన్నారు. సో అదేవిధంగా మోడల్ యాక్ట్ ఫర్ ద ప్రిజన్ సిస్టమ్. సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ఇదంతా మనం మోడర్నైజ్ చేయాలి అని చెప్పడం కాకుండా త్వరలో కంపల్సరీ ఆన్ ద వేలో మనకి యాక్ట్ అనేది వస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. అంటే ప్రిజన్ సిస్టమ్ సంబంధించి మనం సంస్కరించాలి, దానికి సంబంధించి ఒక జైలు సంస్కరణకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని కూడా మనం తీసుకొస్తాం అనేది కూడా ఇతను ప్రకటించారు. అయితే ఇక్కడ ఇష్యూ ఆఫ్ ఓవర్ కెపాసిటీ సంబంధించి కూడా మనం మాట్లాడారు ఆయన. సో పర్టికులర్గా మనకి నేషనల్ క్రైమ్స్ రిపోర్ట్స్ బ్యూరో సంబంధించి 2021 మనకి ఆ రిపోర్ట్కి సంబంధించి నివేదిక ప్రకారం మనం చూసుకుంటే కొంత డేటా పరంగా ఆల్మోస్ట్ మనకి 425,000 ఉండాల్సిన మొత్తం భారతదేశంలో చూసుకుంటే 425,000 జనాభా ఖైదీలు ఉండాల్సిన జైళ్ళలో 550,000 దాకా ఉన్నారంట. సో అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఓవర్ కెపాసిటీ ఉన్నారని ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నారు. సో దాన్ని కూడా మనం గమనించి ఈ ఓవర్ కెపాసిటీ ఏ విధంగా వచ్చింది, దానికి సంబంధించి చిన్న చిన్న నేరాలను ఏం చేయాలి అనేది కూడా మనం ముందు చూద్దాం. సో అయితే ఇక్కడ పర్టికులర్గా నెక్స్ట్ మనం చూసుకునేది అదర్ ఇష్యూస్ ఫేస్డ్ బై ప్రిజనర్స్. అంటే ఇప్పటిదాకా మనం చూసాం అసలు మేజర్ న్యూస్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది చూసాం ఇన్ఫర్మేషన్. అయితే ప్రిజనర్స్ సంబంధించి జైలుకి సంబంధించి పక్కన పెడితే అందులో ఉన్న ఖైదీలకు సంబంధించి సమస్యలు ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే ముందుగా ఓవర్ క్రౌడింగ్ అంటే మనం చూస్తాం ప్రతి జైల్లో అంచనాకి మించి అంటే ఉండాల్సిన దానికన్నా మించి ఎక్కువ మంది ఉంటున్నారు. సో ఇది సర్వేల ప్రకారం మాట్లాడినా సో ఓవర్ క్రౌడింగ్ అనేది మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే పర్టికులర్గా చిన్న చిన్న నేరాలకు కూడా అంటే ఆల్మోస్ట్ దొంగతనం లాంటి చిన్న చిన్న నేరాలకు కూడా ఆల్మోస్ట్ సంవత్సరం దాకా వాళ్ళకి ఖైదు అనేది వ్యవహరించడం అనేది కూడా మనం చూస్తున్నాం. సో దానికి సంబంధించి మనం ఎక్కువ మంది ఖైదీలు ఓవర్ క్రౌడ్ అవ్వడం ఇక్కడ చూస్తాం. సో డిటెన్షన్ ఆఫ్ అండర్ ట్రయల్ ఇక్కడ మాట్లాడితే ఇక్కడ పర్టికులర్గా నేర విచారణ ముందస్తు విచారణ లేకుండానే కొంతమందిని ఇంకా
ప్రొలాంగ్డ్ డిటెన్షన్లో ఉండడం, అంటే చాలా సుదీర్ఘమైన నిర్బంధంలో ఉంచడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం కొన్ని కొన్ని జైళ్ళలో. దానివల్లే మనకు ఓవర్ క్రౌడింగ్ అనేది జరుగుతుంది. సో వాళ్ళకి అండర్ ట్రయల్ అనేది ఎప్పుడైతే ఉందో, సో పర్టికులర్గా ముందస్తు విచారణ సమయంలో వాళ్ళని పర్టికులర్గా జైలులో కాకుండా కొన్ని సపరేట్ ప్లేసెస్లో ఉంచితే ఓవర్ క్రౌడింగ్ అనేది తగ్గొచ్చు. సో అయితే బెయిల్ అమౌంట్కి సంబంధించి కూడా కొంతమంది పేదవాళ్ళకి ఇక్కడ మేజర్గా చూడొచ్చు. అంటే అండర్ ట్రయల్లో ఉన్న వాళ్ళందరూ మేజర్గా పేదవాళ్ళే. విచారణ సమయంలో వాళ్ళు పేదవాళ్ళని ముఖ్యంగా పూర్ పర్సన్స్ని ఎక్కువగా, పూర్ ప్రిజనర్స్ని ఎక్కువగా అండర్ ట్రయల్లో ఉంచి డిటెన్షన్ ఉంచి ఎక్కువ కాలం జైల్లో మగ్గేలా చేస్తారు. సో వాళ్ళు కనీసం బెయిల్ అప్లై చేసుకోవాలన్నా వాళ్ళ దగ్గర కనీసం అవసరానికి డబ్బులు ఉండవు. సో దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడాలి. అది కూడా ఒక ఇష్యూగానే. సో ఓన్లీ రిచ్ పర్సన్స్ వాళ్ళు ఈజీగా బెయిల్ తీసుకుని వెళ్ళగలిగే స్థాయిలో ఉంటారనమాట. సో అయితే అన్సాటిస్ఫాక్టరీ లివింగ్ కండిషన్, అంటే జైలులో పర్టికులర్గా వాళ్ళకి అనుకూల పరిస్థితులు అయితే, మనకి జీవన పరిస్థితులు అయితే లేవు. సో దానికి సంబంధించి కూడా మనం చూసాం, టాయిలెట్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, హెల్త్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ మనకి మారాల్సిన అవసరం అయితే ఉంది. రిఫార్మ్స్లో సంబంధించి వీళ్ళకి సమస్యలు మాట్లాడుతున్నాం. సో ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్, అంటే వివిధ రకాల చికిత్సకు సంబంధించి, అంటే ఓన్లీ ఆరోగ్య చికిత్స కాదు, వాళ్ళ మైండ్ సెట్ని మార్చే చికిత్సలు ప్రోగ్రామ్స్ అనేవి కూడా ఇన్బిల్డ్ చేసుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. సో అది కంపల్సరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు సొసైటీలో భాగం అవ్వాలన్నా, మమేకం అవ్వాలన్నా కొన్ని కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్, అంటే ఒక జైలు సిబ్బందులు ఎలా వాళ్ళ క్యారెక్టర్కి సంబంధించి ఎలా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఒక మంచి ఉదాహరణ. సో ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్ ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది కూడా, ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే కంపల్సరీ వాళ్ళ మైండ్ సెట్ని, మైండ్ఫుల్ని, వాళ్ళ యొక్క మైండ్ని మార్చే దిశగా కొన్ని కార్యక్రమాలు చేస్తే వాళ్ళు రిలీఫ్గా ఉండి సొసైటీలో మమేకమయ్యే చర్యలు అయితే మైండ్లో వస్తాయి. సో ఇండిఫరెంట్ అండ్ ఈవెన్ ఇన్హ్యూమన్ అప్రోచెస్. సో ఇక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్లో మనం చూస్తుంటాం జైలులో కఠినమైన విధానాలు అనేవి వాళ్ళు అవలంబిస్తుంటారు. దానివల్ల కూడా ఎక్కువగా సఫర్ అయ్యేది వీళ్ళే. సో పర్టికులర్గా వీటికి సంబంధించి, అంటే క్రూయాలిటీ అనేది, ఇక్కడ హింస అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం జైలులో. పోలీసులు కావచ్చు, జైలు సిబ్బంది కావచ్చు, ఖైదీలు ఫైనల్గా సఫర్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి మనం రాజ్యాంగపరంగా ఏమన్నా మనకి హక్కుల పరంగా ఉన్నాయా అనేది మనం గమనిస్తే, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఫర్ ప్రిజనర్స్, అంటే ఇది అందరికీ వర్తిస్తుంది. కానీ ప్రిజనర్స్ సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే, మెడికల్ కేర్ అనేది కంపల్సరీ ఉండాలి. రైట్ టు మెడికల్ కేర్ అనేది కంపల్సరీ మెన్షన్ చేసింది ఆర్టికల్ 21. ఈ విధానంగా మనం మాట్లాడుకుంటే ప్రిజనర్స్, అంటే ఖైదీలకు సంబంధించి ఆర్టికల్ 21 ప్రకారం ఆరోగ్య సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. తద్వారా వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉండాలి. సో ఆ విధంగా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ. పర్టికులర్గా పర్సనల్ లిబర్టీ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. పర్సనల్ లిబర్టీ అంటే ఏంటి? రైట్ టు లైఫ్ అనేది ఏ విధంగా వస్తుంది? జీవించే హక్కు, హెల్త్కి సంబంధించి కరెక్ట్గా ఉండాలి, అంటే ఆరోగ్య సంరక్షణ ఉండాలి. మెడికల్ కేర్, రైట్ టు మెడికల్ కేర్ ద్వారా వాళ్ళు రైట్ టు లైఫ్ అనేది అనుభవిస్తారు. అదేవిధంగా పర్సనల్ లిబర్టీ అనేది కూడా ఇక్కడ స్వేచ్ఛ అనేది ఇంపార్టెంటే. పర్టికులర్గా కొన్ని కొన్ని కేసులకు సంబంధించి కావచ్చు, వాళ్ళని క్రూరంగా హింసించడం ఇవన్నీ మనకి చూస్తుంటాం. సో న్యూస్లో కావచ్చు, ఇవన్నీ పర్సనల్ లిబర్టీకి సంబంధించి ఆర్టికల్ 21 రాజ్యాంగ బద్ధంగా ఇస్తున్న హక్కులు కాబట్టి వాటి పరంగా కూడా ప్రిజనర్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆర్టికల్ 39A పరంగా మనం మాట్లాడుకుంటే, ఇక్కడ మేజర్గా కోర్ట్స్ సంబంధించి మాట్లాడుకుంటే వాళ్ళకి ముందస్తు కొన్ని శిక్షలకు సంబంధించి మాట్లాడుకుంటే, కొన్ని కొన్ని కేసుల్లో వాళ్ళకి సుప్రీంకోర్టు చాలా రాజ్యాంగపరంగా మాట్లాడుకుంటే కొన్ని కొన్ని కోర్ట్సే పర్టికులర్గా వాళ్ళకి బెయిల్ మంజూరు చేసి, సో వాళ్ళకి కొంత సహాయం చేయాలి అనేది కూడా మనకి రాజ్యాంగపరంగా ఉంది. ఆర్టికల్ 39A అనేది ఇది సూచిస్తుంది అన్నమాట. పర్టికులర్గా ఇక్కడ మనం మాట్లాడుకుంది రైట్ టు పర్సనల్ లిబర్టీకి సంబంధించి, రైట్ టు లైఫ్ సంబంధించి ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 39A సంబంధించి మాట్లాడుకుంటే ప్రిజనర్స్కి కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులకు సంబంధించి ఈ గైడ్లైన్స్ రూపొందిస్తే ఇంకా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళ సమస్యలు తీర్చే వాళ్ళు అవుతారు. సో అయితే రికమెండేషన్స్ ఏమున్నాయి జైలు రిఫార్మ్స్ సంబంధించి? మనం రాజ్యాంగబద్ధంగా కొన్ని చూసాం హక్కులు, అయితే రికమెండేషన్స్ ఏమున్నాయి జైలు రిఫార్మ్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ లా కమిషన్ ఆఫ్ ఇండియా 268వ రిపోర్ట్ ప్రకారం ఆయన ఏం, లా కమిషన్ ఏం చెప్పారంటే, రికమెండేషన్స్ ఏమి ఇచ్చారంటే, పర్టికులర్గా ఇక్కడ
ఈ పోవర్టీ పర్టికులర్గా జైల్ రిఫార్మ్ సంబంధించి మాట్లాడారు. అంటే జైల్ రిఫార్మ్ సంబంధించి ఎటువంటి బెయిల్కి సంబంధించి మాట్లాడినా, అదేవిధంగా పర్టికులర్గా ఉన్న ఖైదీలకు సంబంధించి మెంటల్గా ప్రిపేర్డ్నెస్ అనేది ఉండాలి అనేది కూడా చెప్పారు. అదేవిధంగా వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఉన్న పర్టికులర్గా బెనిఫిట్స్ అనేవి కార్యరూపం దాచాలి. పోలీసులు కావచ్చు, అదేవిధంగా జైలు సిబ్బంది కావచ్చు, క్రూయాలిటీ నేచర్ అనేది తగ్గించాలి. ఇవన్నీ రికమెండేషన్స్ రూపంలో ఇస్తూ వాళ్ళకి ఒక పర్టికులర్గా లా కమిషన్ రిపోర్ట్ ప్రకారం రికమెండేషన్ రూపంలో మనకి కొన్ని చర్యలు అయితే తీసుకొచ్చింది. బట్ అవి ఇంప్లిమెంటేషన్ అయితే లేవు. బట్ జస్టిస్ అమితవ రాయ్ కమిటీ రికమెండేషన్ సుప్రీంకోర్టు కొన్ని కేసుల ప్రకారం ఈ ఒక చూసి ఆ కేసుల ప్రకారం చూసి ఒక కమిటీని నియమించింది. ముగ్గురు సభ్యులు కమిటీ నియమించింది, అందులో అమితవ రాయ్ హెడెడ్గా ఉన్నారు. సో దేని గురించి అంటే జైల్ రిఫార్మ్స్ సంబంధించి కమిటీ. సో ఈ కమిటీ ఏం చెప్పిందంటే కొన్ని సజెషన్స్ రికమెండేషన్స్ ఇచ్చింది. ఏంటంటే ఫస్ట్ స్పీడ్ కోర్ట్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి, స్పీడ్ ట్రయల్ కోర్ట్స్ అనేవి కంపల్సరీ సెటప్ చేయాలి అనేది కూడా చెప్పారు. దేనికి పర్టికులర్గా పెట్టి కేసెస్, అంటే చిన్న చిన్న కేసులకు సంబంధించి చాలామందిని గత 5 ఏళ్ళుగా మనం సర్వే ప్రకారం రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే గత 5 ఏళ్ళుగా ఈ చిన్న చిన్న కేసులు నేరాల్లో ఉన్న ఖైదీలే జైల్లో మగ్గుతున్నారు. వాటి వల్ల ఓవర్ క్రౌడ్ అవుతుంది, ఆ కేసులు పెండింగ్ వల్ల వీళ్ళు కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. సో ఈ కమిటీ రికమెండేషన్ పరంగా పెట్టి కేసెస్ సంబంధించి ఉన్న ఆ కేసులు త్వరగా సాల్వ్ చేయాలి, దానికి సంబంధించి స్పీడ్ ట్రయల్ కోర్ట్స్ని మనం స్టార్ట్ చేయాలనేది రికమెండేషన్ అయితే ఇచ్చారు. అదేవిధంగా పెట్టి కేసెస్లో వాళ్ళకి పర్టికులర్గా కొంతమందికి బెయిల్ ఉండొచ్చు, బెయిల్ తీసుకునే వాళ్ళకి ఇది ఉంటే బెయిల్ తీసుకుంటారు. బెయిల్ తీసుకోలేని వాళ్ళు కొంతమంది పేదవాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే వాళ్ళకి పిఆర్ కోడ్ ప్రకారం బెయిల్ మంజూరు చేయాలి అనేది అన్నారు. అంటే ఇక్కడ పర్టికులర్గా పర్సనల్ రికగ్నిజన్ కోడ్ అంటారు. సో ఇక్కడ పర్సనల్ రికగ్నైజ్ కోడ్ ప్రకారం వాళ్ళు ఏంటంటే నేర చరిత్రని, ఆయన చేసిన నేరాన్ని, ఒక ఖైదీకి సంబంధించిన నేర ముందస్తు విచారణలో నేరానికి సంబంధించిన ఆయన చేసిన నేరం, పూర్వకు సంబంధించి ఆయన పూర్వం చేసిన నేరాలకు సంబంధించి, నేర చరిత్రకు సంబంధించి వాళ్ళు విశదీకరించి పరిశీలించి ఒక సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన ఇది మంజూరు చేస్తారనమాట, పిఆర్ కోడ్. అది గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్నిసార్లు అడుగుతారు, పర్సన్ రికగ్నైజేషన్ అనమాట. సో అది ఇక్కడ పెట్టి కేసెస్లో ఒక్కొక్కసారి బెయిల్ లేకపోతే ఆ వాళ్ళకి పిఆర్ కోడ్ ద్వారా వాళ్ళని బయటికి పంపించాలనేది కూడా ఈ సూచన ప్రకారం ఇది సూచన ఇచ్చింది. అదేవిధంగా ఓపెన్ ప్రెజెన్స్ సంబంధించి మాట్లాడుకున్న కొన్ని రికమెండేషన్ ప్రకారం మనకి ప్రీవియస్గా మనం మాట్లాడుకుంటే ఒక ఆల్ ఇండియా కమిటీ అనేది ఏర్పాటు చేశారు జైల్ రిఫార్మ్స్ సంబంధించి ఓవరాల్ అక్రాస్ కంట్రీ. సో చూసుకుంటే ఆల్ ఇండియా కమిటీ 1980 నుంచి మనం మాట్లాడుకుంటే ఓపెన్ ప్రెజెన్స్ అనేవి, అంటే ఓపెన్గా కొన్ని ప్రెజెన్స్ ఉంటాయి. సో దాని గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి. ముఖ్యంగా ఓపెన్ ప్రెజెన్స్ యొక్క డీటెయిల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనం ఓపెన్ ప్రెజెన్స్కి కంట్రోల్డ్ ప్రెజెన్స్కి తేడా ఏంటంటే ఇక్కడ స్పెసిఫికల్గా కొన్ని స్టాండర్డ్ దానికి మెజర్స్ అనేవి కొంత తగ్గుతాయి అన్నమాట. పర్టికులర్గా తీసుకున్న చర్యలు అన్నమాట, సెక్యూరిటీ మెజర్స్ కావచ్చు, కొన్ని తగ్గుతాయి. అంటే మరీ అంత స్పెసిఫిక్గా ఫిజికల్గా వాళ్ళని కాపలా కాయడం ఇలాంటివన్నీ ఏమి ఉండవు. సెల్ఫ్గా వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్తోనే అక్కడ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకుంటే ఓపెన్ ప్రెజెన్స్ సంబంధించి మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఓపెన్ ప్రెజెన్స్ సంబంధించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనకి యుఎన్ యునైటెడ్ నేషన్స్ పర్టికులర్గా స్టాండర్డ్ మెజర్స్ రూల్స్ ఫర్ ప్రెజనర్స్ అనేది మనకి ఇంటర్నేషనల్ పరంగా ఉన్నాయి కొన్ని రూల్స్. అవి ఏంటంటే మనం షార్ట్ ఫామ్లో నెల్సన్ మండేలా రూల్స్గా మనం పిలుస్తాం. సో ఈ రూల్స్ ప్రకారం ఏంటంటే ఓపెన్ ప్రెజెన్స్, అంటే పర్టికులర్గా ఓపెన్ ప్రెజెన్స్ అనేవి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది వీళ్ళు ఒక రూల్స్ పెట్టుకున్నారంట. కంపల్సరీ వాళ్ళు స్ట్రింజెంట్ కాకుండా వెరీ తక్కువ స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఏర్పాటు చేయడం, అదేవిధంగా పర్టికులర్గా మనుషులు ఫిజికల్గా వాళ్ళని కాపలా కాయడం అనేది లేకుండా, సో అదేవిధంగా క్రూయాలిటీ ఇలాంటివన్నీ ఏం లేకుండా, సో హింస అనేది లేకుండా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళని మొత్తం హెల్దీగా అదేవిధంగా వివిధ ప్రోగ్రామ్స్తో వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళు సొసైటీలో మమేకమయ్యే రీతిలో వాళ్ళు ఈ ఓపెన్
కోర్ట్స్లో ఓపెన్ ప్రెజెన్స్లో ముఖ్యంగా ఉండాలి అనేది వీళ్ళు రూల్స్ పెట్టుకున్నారనమాట. ఆ రూల్స్ ప్రకారం మనకు కూడా పర్టికులర్గా ఓపెన్ ప్రెజెన్స్ అనేది 1980 నుంచి మనకు ఓపెన్ ప్రెజెన్స్ అనేది రికమెండ్ చేశారు. సో ఆ కమిటీ ప్రకారం, సో అయితే ఇక్కడ చాలామంది ఇప్పుడు ఓపెన్ ప్రెజెన్స్ సంబంధించి కొంతమంది ఖైదీలను కూడా, అంటే చాలా కొన్ని పరిశీలన తర్వాత, కొన్ని నేర చరిత్ర పరిశీలన తర్వాత, కొన్ని ఆ బిహేవియర్ మనం పరిశీలించిన తర్వాత కొంతమంది ఖైదీలను కూడా సెమీ ఓపెన్ ప్రెజెన్స్ కానీ ఓపెన్ ప్రెజెన్స్ కానీ పంపించి వాళ్ళని అక్కడి నుంచి బయటకు పంపించాలనేది కూడా చాలామంది చెప్తున్నారు. సో ఈ విధంగా ఓపెన్ ప్రెజెన్స్ మీద మనకి ఎక్కువగా అడుగుతుంటారు, వాట్ ఈజ్ ఓపెన్ ప్రెజెన్స్ అండ్ ఓపెన్ ప్రెజెన్ అంటే పర్టికులర్గా వాళ్ళని అన్కంట్రోల్డ్ అనమాట, కంట్రోల్ లేకుండా ఓపెన్ ప్రెజెన్స్లో వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్గా స్వీయ క్రమశిక్షణతో వాళ్ళని మెలిగేలా చేయడం అనమాట. అది మేజర్ ఇంపార్టెంట్, అంటే కంట్రోల్డ్ ఓపెన్ ప్రెజెన్స్కి కంపారిజన్ అది. సో అది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం వే ఫార్వర్డ్ రూపంలో ఇంకా ఏం చేయాలి, ప్రస్తుతం మనకి రిఫార్మ్స్ అంటున్నారు, అదేవిధంగా మోడర్నైజ్ జైల్స్ అంటున్నారు అనేది మనం చూసుకుంటే, ప్రెజెన్స్ టు బి రిఫార్మేటివ్ ఇన్స్టిట్యూషన్, అంటే ప్రస్తుతం మనకి కస్టడీకి సంబంధించి మాట్లాడుకుంటే క్రూయల్టీ విధంగా ఉన్న, ఇప్పుడు ఉన్న ఈ సంస్థకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ జైలు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని రూపుదిద్దుకోవాలి, కంపల్సరీ మోడర్నైజ్ చేయాలి, సంస్కరణీయమైన సంస్థలుగా మార్చాలనేది కూడా ఇక్కడ కంపల్సరీ ఇక్కడ మనం చేయాల్సిన అవసరం ఉందనేది కూడా చెప్తున్నారు. సో అదేవిధంగా రిసోర్స్ అలొకేషన్, మనకి హర్డిల్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం మాట్లాడుతున్నారు, హోమ్ మినిస్టర్ కూడా చెప్పారు మోడర్నైజ్ చేయాలి, అన్ని స్టేట్స్కి చెప్పేశారు మోడర్నైజ్ చేయాలి లేదా కొత్త చట్టం తీసుకొస్తున్నాం అది ఇది అని. బట్ రిసోర్స్ అలొకేషన్ ఎంతవరకు ఉంది, అంటే వనరులకు సంబంధించి కేటాయింపులు కావచ్చు, రిహాబిలిటేషన్ అప్రోచ్, మనకి పర్టికులర్ రిహాబిలిటేషన్ అంటే ఇక్కడ పర్టికులర్గా వాళ్ళని ఒక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళని బయటికి ఎలా మార్చాలి, పర్టికులర్గా వాళ్ళని రిహాబిలిటేషన్ అంటే పునరావాస పద్ధతులు అయితే కొన్ని ఉంటాయి. సో వాటి పరంగా వాళ్ళని జైల్లో ఉన్న ఖైదీల్ని పునరుద్ధరించాలన్నమాట. సో అది మేజర్గా ఇంపార్టెంట్. సో అవి మేజర్గా కనుమరుగు అవుతున్నాయి, సో అవి మేజర్గా హర్డిల్స్ అవుతున్నాయి అన్నమాట పర్టికులర్గా ఇక్కడ. సో అది మేజర్ ఇంపార్టెంట్. అయితే యాక్చువల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇక్కడ మాట్లాడతాం. ఎన్ని చెప్పుకున్నప్పటికీ, ఎన్ని లాస్ వచ్చినప్పటికీ, ఎన్ని రికమెండేషన్స్ వచ్చినప్పటికీ, ఎన్ని ఎక్స్పర్ట్స్ ద్వారా సలహాలు వచ్చినప్పటికీ, ఎన్ని రాజకీయపరంగా ప్రకటనలు వచ్చినప్పటికీ ఫైనల్గా జరగాల్సింది యాక్చువల్ ఎన్ఫోర్స్మెంట్, అంటే అమలు అనేది ఇంపార్టెంట్. నిజ జీవితంలో అమలు అనేది, ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మనం చేయాల్సిందంతా, అంటే ఇంకా ఎప్పటి నుంచో అంటున్నారు ఇది, ఇప్పుడు పరిస్థితి కాదు, ఎప్పటి నుంచో జైల్ రిఫార్మ్స్ అని ఇది టాపిక్ తీసుకున్నప్పటికీ కరెంట్ ఇష్యూగా మనం చెప్పలేము, బట్ ఇది న్యూస్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది కాబట్టి మనం కరెంట్ ఇష్యూగా తీసుకున్నాం. సో జైలు సంస్కరించాల్సిన అవసరం చాలా ఉంది అనేది మనం ఇక్కడ ఈ ఇష్యూ ద్వారా తెలుసుకుంటున్నాం. సో ప్రత్యేకించి ఇక్కడ ఈ సంస్కరణలు అనేవి ఇండియాకు సంబంధించి మాట్లాడుకుంటే సొసైటీకి సంబంధించి రికవరీ అనే భాగం మీద మనం మాట్లాడుకోవాలి. అంటే ఓన్లీ జైలు సంస్కరణ అంటే ఏదో ఒక భాగం, పోలీస్ సంస్కరణ అంటే ఏదో ఒక భాగంగా మనం తీసుకోకూడదు. పర్టికులర్గా ఈ పర్టికులర్ జైళ్ళ సంస్కరణలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే సొసైటీ రికవరీ అంటే ఇక్కడ సమాజాన్ని మళ్ళీ స్థాపించడం అనమాట, తిరిగి స్థాపించే రీతిలో మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది మాట్లాడుకోవాల్సిన సందర్భం అనమాట. సో కంపల్సరీ జైల్లో ఉన్న నెంబర్ ఆఫ్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో ఖైదీలని వాళ్ళని పునరావాసం కల్పించడం, అదేవిధంగా వాళ్ళని సొసైటీలో మమేకం చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సొసైటీ రికవరీ అనే కాన్సెప్ట్ మనం కంక్లూజన్లో చెప్పుకుంటాం. సో సొసైటీ రికవరీ అనేది ఈ జైలు రిఫార్మ్స్ సంబంధించి సంబంధం ఉంది. సో అందుకని మనం ఇది ఈ టాపిక్ అయితే తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పర్టికులర్ టాపిక్ మీద మనకి క్వశ్చన్స్ అయితే పర్టికులర్గా స్టేట్ పొజిషన్ సంబంధించి అడగచ్చు, కొన్ని డేటాకి సంబంధించి అడగచ్చు. ఆ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకుంటే ప్రిజన్ ఏ జాబితాలో వస్తుంది, రాష్ట్ర జాబితానా, కేంద్ర జాబితానా, లేదా మధ్య జాబితానా అనేది అడుగుతారు. సో కంపల్సరీ అది చూసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.